అత్యంత క్లిష్టమైన ఎగ్జామ్ ఏదైనా ఉంది అంటే అది సివిల్స్ అనే చెప్పాలి ఎంతో కష్టపడి చదివితే కానీ సివిల్స్ లో ర్యాంక్ సాధించలేం ఇక సివిల్స్ ఎగ్జామ్ లో ర్యాంక్ సాధించడం ఓ ఎత్తైతే సివిల్స్ కు క్వాలిఫైడ్ అయ్యే ఇంటర్వ్యూ మరో ఎత్తు ఎక్కడా క్వాలిఫైడ్ అవ్వాలంటే కేవలం బుక్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు సమయస్ఫూర్తి తెలివితేటలు మెండుగా ఉండాలి లేకుంటే స్టేట్ ర్యాంక్ వచ్చినా సారీ మీరు ఈ జాబ్కి అర్హులు కారు అని మీ సర్టిఫికేట్స్ ను మీ చేతిలోనే పెట్టి బయటికి పంపేస్తారు అలాంటి క్లిష్టమైన సివిల్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన ఒక మహిళ ఐఏఎస్ కు ఒక విచిత్రమైన ప్రశ్న ఎదురైందట ఆ ప్రశ్న విని ముందు షాక్ అయినా ఆమె వెంటనే తేరుకుని దానికి సరైన సమాధానం చెప్పి అక్కడున్న పెద్దలందరినీ ఆశ్చర్యపరిచిందట ఈ మధ్య జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక అసలు విషయానికొస్తే కర్ణాటకకు చెందిన ఒక ముప్పై ఏళ్ల మహిళ ఎంతో కష్టపడి సివిల్స్కు ప్రిపేర్ అయింది జీవితంలో ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నది ఆమె కళ అందుకే ఎంతో కష్టపడి మంచి ర్యాంక్ తెచ్చుకుంది అది చూసిన ఆమె తల్లిదండ్రులు తమ కూతురు అనుకున్నది సాధించిందని త్వరలోనే ఐఏఎస్ ఆఫీసర్ అవుతుందని ఎంతో ఆనందపడ్డారు తనపై కూడా తనకు చాలా నమ్మకం ఉంది తాను జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతానని ఆ నమ్మకంతోనే అన్ని ఎదుర్కొని సివిల్స్ లో చివరి ఘట్టమైన ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యింది ముందు కొంచెం భయపడ్డా తాను కాబోయే ఐఏఎస్ ఆఫీసర్ని అలాంటి తానే భయపడితే ఈ జాబుకి అర్హురాల్ని కాదు అని మనసులోనే అనుకుని సీనియర్ ఆఫీసర్స్ ముందు ధైర్యంగా కూర్చుంది ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది అడిగిన ప్రతి ప్రశ్నకు ఠకాఠకామనీ సమాధానం చెప్పేస్తోంది ఎక్కడా తడబడ్డంలేదు దాంతో ఒక సీనియర్ ఆఫీసర్ ఆమెను ఎలాగైనా ఇరకాటంలో పెట్టాలని చూశాడు అందుకే ఆ మహిళను ఒక విచిత్రమైన ప్రశ్న అడిగాడు మీ భర్త చనిపోయాడు అందుకే మీరు రెండో పెళ్లి చేసుకున్నారు కొన్నాళ్లు ఆనందంగా గడిపాక చనిపోయిన మీ మొదటి భర్త తిరిగొస్తే ఏం చేస్తారు అని ప్రశ్నించాడు అది విని ముందు ఆమె కొంచెం తడబడిన వెంటనే తేరుకుని ఆ సీనియర్ అధికారులకే షాక్ ఇచ్చింది ఎందుకంటే ఆ ప్రశ్నలోనే పెద్ద మిస్టేక్ ఉంది ఇదే ప్రశ్న మనల్ని అడిగితే ఏం చెబుతాం కళ్ల ముందే చనిపోయిన వ్యక్తి మళ్లీ ఎలా తిరిగొస్తాడు అది అసాధ్యం మీరడిగిన ప్రశ్న తప్పు అని సింపుల్ గా చెప్పేసి మనమే తెలివైన వాళ్లమని కాలర్ ఎగరేస్తాం కానీ నిజానికి అది రాంగ్ ఆన్సర్ మరి ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి ఆ మహిళ చెప్పిన సమాధానమేంటో ఇప్పుడు తెలుసుకుందాం మీరు అడిగినట్లుగా చనిపోయిన నా భర్త తిరిగి వచ్చాడు అనుకుంటే మన దేశ చట్టం ప్రకారం నా భర్త నుండి విడిపోయిన మహిళా చట్ట ప్రకారం అతని నుంచి విడాకులు తీసుకుని మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు అదే ఒకవేళ ఆ భర్త ప్రమాదవశాత్తు చనిపోతే అది ధ్రువీకరించిన డాక్టర్ నుండి డెత్ సర్టిఫికేట్ తీసుకుని దాని ఆధారంగా ఆ మహిళ రెండో వివాహం చేసుకోవచ్చు అలా చేసుకున్న ఆ పెళ్లి చట్టబద్దం అవుతుంది కాబట్టి మీరన్నట్లు ఒకవేళ చనిపోయిన నా భర్త తిరిగొచ్చినా చట్ట ప్రకారం నా రెండో పెళ్లి విషయంలో ఎలాంటి సమస్య ఉండదు ఇక నేను ఎవరితో కాపురం చేస్తాను అన్నది నా మనసుకు సంబంధించిన విషయం అని సమాధానం చెప్పింది అది విని షాక్ అయిన ఆ సీనియర్ అధికారి క్లాప్స్ కొట్టాడు నిజానికి అతను ఆ ప్రశ్న అడగడానికి ప్రధాన కారణం సదరు మహిళకు మన దేశ చట్టాలపై ఎంత అవగాహన ఉంది అని తెలుసుకోవడానికే అందుకే ఆ అధికారి ఆ ప్రశ్న వేశాడు అది ముందే గ్రహించిన ఆ ఐఏఎస్ చాలా సింపుల్ గా అతని స్టైల్లోనే సమాధానం చెప్పి చివరకు ఐఏఎస్ కు అర్హత సాధించింది మరి ఈ ఐఏఎస్ తెలివితేటలపై మీ అభిప్రాయం ఏంటి ఇలాంటి విచిత్రమైన ప్రశ్నలను మీరెప్పుడైనా ఎదుర్కొన్నారా అయితే మీ అనుభవాలను కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసి షేర్ చేయండి అలాగే ఈ ఐఏఎస్ టాలెంట్కు ఒక లైక్ కొట్టడం మాత్రం మరువకండి ఇలాంటి వీడియోస్ పై మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి